ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతామని శివంపేట నూతన తహసీల్దార్ ఎం శ్రీనివాసాచారి పేర్కొన్నారు. శివంపేట మండల నూతన తహసీల్దార్గా నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నుంచి బదిలీపై వచ్చిన శ్రీనివాసాచారి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ రవికుమార్ మహబూబ్ నగర్ కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ మండల ప్రజలు రైతులు తమ తమ భూ సమస్యల కోసం మధ్య దళారులను ఆశ్రయించకుండా నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సమస్యలు విన్నవించుకుని పరిష్కరించుకోవాలని తెలిపారు. అధికారుల ఆదేశంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి స్థలం కేటాయింపుకు కృషి చేస్తారని తెలిపారు. కాగా ఇక్కడ విధులు నిర్వహించిన డిప్యూటీ తహసీల్దార్ సాదక్ ఆర్సీపూర్ కు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో రేగుడు నుంచి బదిలీపై వచ్చిన ప్రభుదాస్ డిప్యూటీ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా దీక్షిత్ బాధ్యతలు చేపట్టారు. ఎలాంటి అన్యాయక్రాంతం చేయకుండా మరి ప్రభుత్వ అవసరాల కొరకు వినియోగించటకు వీలు పడుతుందని తెలుపుతున్నాను. ఎవరైనా వ్యక్తులు ప్రభుత్వ భూమే కదా నేను ఆక్యుపై చేసుకుంటాను అనే ఉద్దేశాన్ని కూడా కనబరిస్తే మరి చట్టరీత్యమైన చర్యలు కూడా తీసుకున్నట్టు వీలు పడుతుందనేది తెలపడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను కూడా కాపాడుతున్న బాధ్యత అధికారులతో పాటుగా వారిపైన ఉంటుంది. కనుక వారు కూడా వారి యొక్క బాధ్యతను కూడా గుర్తెరిగి ప్రవర్తించాల్సిందిగా మండల ప్రజలందరినీ కోరుతున్నాను. ఇక ముఖ్యంగా కొన్ని సమస్యలు అనేది ఈ మధ్యకాలంలో చాలా మటుకు ఉన్నాయి. కొన్ని పట్టా భూములకు సంబంధించి ప్రస్తుతము తహసీల్దార్లకు ఇలాంటి బాధ్యత కూడా కొంతవరకు లేకపోవడం అనేది జరిగింది. మరి మండల ప్రజలందరూ కూడా గమనించాలి. కొన్ని విషయాలు మాత్రమే తహసీల్దార్ పరిధిలో ఉన్నాయని కూడా ఆయన తప్పకుండా నేరుగా తహసీల్దార్ని కలిస్తే ఖచ్చితంగా వారి యొక్క సమస్యను పరిష్కరించడానికి వీలుపడుతుంది.